Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. భయపడే వాళ్ళంతా ఇక దగ్గరకు వచ్చి కూర్చోండిరా. భయపడకండి, రండి 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 రండి. లైట్ ఆఫ్ చేశారేంట్రా ఇప్పుడు చూడరా అన్నని భయంతో ఎలా కలుముసుకుంటాడు. ఏంట్రా ఈ బ్యాట్స్మెన్ ఇలా వస్తుంది, రై ఉచ్చిపోసేసి ఉంటాడ్రా. ఎవరికి తెలియకూడదని డైపర్ వేసుకుంటాడ్రా. ఏ అక్కడ చూడండి, దయ్యం భలే ఉంది కదా. దరిద్రుడా, దయ్యమందంగా ఉంటాడు ఏంట్రా, లవ్ చేస్తావా ఏంటి. వెనక నుంచి ఏంట్రా సౌండ్ వస్తుంది. భయపడ్డాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటే కంగారు పడతావు గానీ పక్కకి. నన్నెందుకు తోసావే? మళ్ళీ మీద పడిందే బాబు రాజకుమారా. భయపడింది చాలు, కాస్త కిందకి దిగు. అమ్మా. అమ్మ కాదు, ఆంటీ. హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. ఛీ, కిందకి దిగరా, ఆంటీ భయపడింది. ఆంటీ భయపడిందా? అయ్యో దయ్యో 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 అయ్యో, అదిగో అదిగో అక్కడ అక్కడ ఎదురుగా దయ్యో దయ్యో దయ్యో, అదిగో ఆ పక్కన పక్కన దయ్యో దయ్యో, అదిగో అదిగో తల మీద దయ్యో దయ్యో, ఇదిగో ఇక్కడ ఇక్కడ దయ్యో. అయ్యో నువ్వా, రాత్రంతా నిద్ర లేదు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎవరు? నేనా? చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అయ్యో దేవుడా, నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను. నేను వస్తా. నువ్వెందుకు నాతో వస్తావు? అక్కర్లేదు, నేను ఒక్కడే వెళ్ళొస్తానా? అయ్యో ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా నీకు? ధైర్యం లేదు పాడలేదు గానీ ఆయన, నేను ఒక్కడే వెళ్తాను, నాకెవరు సాయం అక్కర్లేదు. అంత కోపం వద్దురా కొడుక. ఏం చేసావా నువ్వు? ఊరంతా చెప్పావు కదా నా కొడుకు డైపర్ వేసుకుంటాడు, బాత్రూమ్ కి నేను తోడుగా వెళ్తాను అని. అదేదో ట్రంక్ స్లిప్ అయి చెప్పాను రా. ట్రంక్ స్లిప్ అయి చెప్పావా? నేనేదో ఘనకార్యం చేసినట్టు. ఇకపై నేను ఒక్కడే బాత్రూమ్ వెళ్తాను, ధైర్యం గురించి మీ అందరికి తెలియాలి. అయ్యా ధైర్యం అంతడా, నీ ధైర్యం నాకు తెలీదా? వెళ్ళరా, వెళ్ళు అక్కడికి వెళ్ళి. అమ్మా నాకు భయంగా ఉంది, ఏదైనా దేవుడి పాట పాడు అన్నావు అనుకో, జుట్టు పట్టుకుని గింగిరాలు తిప్పుతా. లట్టి పుస్కి, అయ్యప్ప పాట పాడుతూనే పాస్ వస్తాను. రారా వస్తా సరసకు, రారా నిన్నే విడవకుండా. చూసావా, నేనొక్కడనే వెళ్ళొచ్చాను, ఇక మీదట నీ హెల్ప్ ఏ నాకు అక్కర్లేదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నువ్వు ఒక్కడమే లోపలికి వెళ్ళొచ్చావంటే నాకు డౌటే, నేను వెళ్ళి చూసిస్తాను. ఎవరా నువ్వు? ఏ టైంలో బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా నువ్వు? బాత్రూమ్ వాచ్మెన్ మేడం. బాస్ ఈ రోజు నాకు ఉద్యోగం ఇచ్చారు, మీరు కూడా నన్ను ఆశీర్వదించారు మేడం. నీది ఒక బతుకట్రా, ఇదొక ఉద్యోగం అట్రా. మేడం నేను ఇలా అంటున్నానని తప్పుకొనుకోకండి, ఇంతకు ముందు సులభ కాంప్లెక్స్ లో జాబ్ చేశాను, రోజుకి వందల మంది వచ్చి అక్కడ పాస్ పోసుకుని వెళ్లేవారు. మీరే చెప్పండి మేడం, రోజు అంతమంది చూడటం కన్నా ఒక్కరు చాలా బెటర్ కదా. ఇతనే ఇక నా ఏటీఎం. ఏటీఎం? ఎనీ టైం మొబైల్ వాచ్మెన్. నాన్నా రాఘవా, ఇంత డిఫరెంట్ గా ఆలోచించేది నువ్వేరా? ఇక నువ్వు పడుక. ఏయ్ నువ్వు. ఎస్ బాస్. ఎవరో అమ్మాయిని ప్రేమించి నన్ను వదిలి అంత దూరం వెళ్ళిపోతావా? అమ్మా నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అమ్మా. తను ఫస్ట్, నువ్వు సెకండ్. సెకండా? అమ్మా అమ్మా అమ్మా, ఫస్ట్ కన్నా సెకండ్ చాలా పెద్దదమ్మా, అందుకే నువ్వు సెకండ్. అవునా? నా బంగారం. బాస్ టైం అయింది, వెళ్దామా? ఫోకస్ మ్యాన్ కి డ్రెస్ ఓకే, కానీ ఈ మీసం ఎందుకు? ఈ మీసమే కదా మీకు ప్రాబ్లం. జాబును బట్టి గెటప్ మెయింటైన్ చేయాలి కదా సార్. కిలాడి విరాను. రండి సార్. బాయ్ అమ్మా. జాగ్రత్తరా. హాయ్ పూజ. హాయ్ నందిని. హాయ్ నందిని. హాయ్ మేడం, అన్ని లోడ్ చేస్తాం. తను పూజ. హలో. హాయ్ సార్. తను ఐశ్వర్య. నమస్తే. వీళ్ళిద్దరూ లైట్స్.
Just small slip. Sorry. Veeru Dr. Malik. Yeah. Mana MD gari family friend. Veeriki manchi producer kavalani korika. Andukani anni vishayalu telusukodaniki production controller la manato vastunnaru. Sir, tanu I am Raghava, cameraman. Tanu Aishwarya, touch up girl. Oh, I am Malik, Dr. Malik. ఏం సార్ ఏమైంది? ఈవిడిని టచ్ చేయగానే కరెంట్ పాస్ అయింది. ఓహో, మగధీర స్కీమ్. ప్రొడ్యూసర్ అయ్యి అన్ని లక్షణాలు ఉన్నాయి సార్ మీకు. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు గీత. హలో, నేను మీ ఎండి గారి ఫ్రెండ్ని. మీరు ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని ఎండి గారు చెప్పారు. తను ఇక్కడ కుక్కు. నమస్తే. నమస్తే. ఉలవచారు చేయటం వచ్చా? కుక్కు ఫస్ట్ లుక్ లోనే ఇచ్చింది నాకు కిక్కు. నేనైతే అయ్యాను క్లీన్ బోల్డ్. మేడం, మీకు ఆ లాస్ట్ రూమ్ అరేంజ్ చేశాను. పూజ, మీకు మీ అసిస్టెంట్ కి ఆ రూమ్. థ్యాంక్ యూ. కెమెరామెన్ సార్, మీకు ఈ రూమ్ అరేంజ్ చేశాను. మా ఇద్దరిని గోచులు పెట్టుకుని బీచ్ లో బజ్జమంటారా? లేదు లేదు, లోపల కారిడార్ ఖాళీగా ఉంది. అది నేను ముందే చెప్పాను మన రేంజ్ అదని. పదరా. వద్దు వద్దు, వాళ్ళు కూడా నా రూమ్ లోనే ఉంటారు. వాళ్ళు మన రూమ్ కి వస్తే మన ఇద్దరికి స్థలం సరిపోదు. బీచ్ చూసావు కదా, ఈ బంగ్లాలో దయ్యాలు కూడా చాలా ఉన్నాయట. వాళ్ళిద్దరు కూడా మనతో ఉంటే సేఫ్టీ రా. ఆరునాళ్ళు మీరిద్దరు కూడా మాతో పాటే ఉండొచ్చు, పర్వాలేదు. ఏమైంది? ఒక పెద్ద కెమెరామ్యాన్ ఫస్ట్ టైం ఒక లైట్ మ్యాన్ గౌరవించడం చూస్తున్నాను. దానికి కారణం ఉంది బాబు, ఓను పోను మీకే అర్థమవుతుంది. ఓకే ఓకే, థాంక్యూ. ఇట్స్ మై టర్న్. వేర్ ఇస్ మై రూమ్? సర్, అది ఎండి గారు ఎవరో డాక్టర్ వస్తున్నారని చెప్పారు. యా, ఇట్స్ మీ. బట్ నేనే మర్చిపోయాను. వాట్? ఎలాగూ కెమెరా అసిస్టెంట్స్ ని కెమెరామ్యాన్ తన రూమ్ లో ఉంచుకుంటానన్నారు. అవును అవును అవును. ఇంకా రూమ్స్ లేవు సార్, మీరు కావాలంటే కారిడార్ లోని సింగిల్ రూమ్ లో ఉండొచ్చు. వాట్ ఆర్ యు టాకింగ్? డు యు నో హు ఐ యామ్? మొదలెట్టారు. మల్లిక్, డాక్టర్ మల్లిక్, సాగర్, డాక్టర్ మల్లిక్. గుర్తుకొచ్చిందా లేదా నీకు? గుర్తుకు రాలేదు సార్. సి, నాకు వీళ్ళతో పాటు ఉండడం ఇష్టం లేదు. పైన రూమ్ ఉందని మేడం చెప్పారు కదా, ఐ విల్ స్టే దేర్. సార్, అది ఎంటీ గర్ రూమ్. ఓ గాడ్, సంబడి టెల్ హర్. సార్ సార్, ఒక్క నిమిషం, మీరు టెన్షన్ పడకండి. గీత, ఎండి గారితో నేను మాట్లాడతాను. ఓకే? మీరు మాట్లాడతానంటే ఓకే. ఓకే సార్, మీరు ఆ రూమ్ లో స్టే చేయండి. థ్యాంక్ యూ. ఏంటి బాస్? ఏంట్రా ముందుని ఇద్దరిపోతున్నావు? లోపలికి వెళ్దాం పదరా. లోపలికి వెళ్దావా? మనం ఆల్రెడీ లోపలే ఉన్నాం కదా. ఏం బాస్ మీరు, దానికంటూ ఒక టైం లేదా? రే, నాకు కంట్రోల్ కావడం లేదురా, వెళ్లే తీరాలరా. ఏంట్రా ఇది, రూటే చేంజ్ అవుతుంది. వీళ్ళు ఎవరం చూస్తుంటే ఏదో తప్పనికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. భద్రా, తొందరగా, నాకు చాలా అర్జెంట్. బాగా నిద్ర వస్తుంది బాస్. నేను ఇక్కడ నిలబడి ఉంటాను, మీరు వెళ్ళి పనికాన్ని చేయండి బాస్. ఎందుకు అరుస్తావు? మన గురించి అందరికి తెలియాలా? ఈ మ్యాటర్ ఎవ్వరికి తెలియనే తెలియకూడదు, ఓకేనా? పద పద. నేనే పని చేసినా చాలా స్లోగా ఎంజాయ్గా చేస్తానురా. ఓహో, చాలా కంట్రోల్ చేస్తున్నాను కదా, అందుకే స్మూత్గా రిలీజ్ అవుతుందిరా. నాకు ఎందుకు ముందు నుంచి డౌట్ కొడుతూ వచ్చింది, కెమెరామెన్ సారు మన మీద ఎంతో ప్రేమతో తన రూమ్లో ఎందుకు ఉండమన్నారా అని. ఎందుకంటా? అందుకేరా? దానికైతే వాడు ఉన్నాడు కదరా. అరే, అది కాదురా, న్యూస్ పేపర్ తో జిల్లా ఎడిషన్ కూడా వస్తుంది, తెలుసు కదా నీకు. అదే విధంగా ఆ బండోడు గనక నీరసించిపోయాడనుకో, మన ఇద్దరిని యూజ్ చేసుకోవడానికి. నువ్వే అబ్బో, నా వల్ల కాదురు, కావాలంటే నువ్వెళ్ళు. మినరల్ వాటర్ లో ఫ్లో అవుతూనే ఉందిరా. ఏంటి బాస్ ఇంత టైం తీసుకున్నారు? అయ్యో కర్మ కర్మ. సారీ రా, ఇబ్బంది పడ్డావా? లేకపోతే ఇబ్బందిగా ఉండదా? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు పరామర్శిస్తారేంటి? అయ్యో, ఈ మాటలు వింటే నా వల్ల కాదు. వాళ్ళ సరసాలని అయిన తర్వాత నన్ను లేపు. అంతగా ఇబ్బంది పడుతున్నావు ఏంట్రా, ఏదో ఫస్ట్ టైం అయినట్టు. అయినా ఈసారి చాలా టైం పట్టింది కదా బాస్. అయ్యో,
నీకు భయం వేస్తుందేమో కానీ నాకు మూడ్ వస్తుంది. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. మన ఇద్దరికి ఈ విషయం తెలిసిందన్న విషయం మాత్రం ఆ ఇద్దరికి తెలియదు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వచ్చేసరికి మన ఇద్దరం పండుకొని గురకబెట్టి అటాక్ చేద్దాం. ఏంట్రా వీళ్ళు ఇలా గురకలు పెడుతున్నారు, నాకు చిన్న సౌండ్ వచ్చిన నిద్ర పట్టదురా. మీరు లేపండి బాస్, గురక ఆగిపోద్ది. అవునా? రే లేవండ్రా, లేవండి లేవండి. ఏంట్రా మాట్లాడుతున్నావు సార్? మీకు దండం పెడతాడు సార్, వాళ్ళ కోఆపరేట్ చేయడం మా వల్ల కాదు సార్. కోఆపరేషన్? ఏంట్రా వీళ్ళనేది కోఆపరేషన్? అవును సార్, మా శిలా కోఆపరేషన్. ఏంట్రా ప్లీజ్ సార్, సౌండ్ వచ్చింది అనుకోండి బాత్రూమ్ లో పడేసి బ్యాండ్ బాయ్స్ అని ఏమనుకుంటారు? నిద్రపోతావేంట్రా, వచ్చి పడుకో. ఏం బాస్, శాండ్విచ్ మసాజా? అయ్యో, టైటానిక్ స్టైల్లో మసాజ్ చేయించుకుంటాడా? నేను పైన పట్టుకుంటా, నువ్వు కింద పట్టుకో. ఎందుకు ఎందుకు అంత గట్టిగా అరిచావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వే కదా అరిచి పిలిచింది. నేను నేనేం పిలవలేదు, నేను పాట పాడాను. పాడావా? పాట ఇలా కూడా పాడతారా? దారుణంగా పాడాను. అర్థమైంది బాస్. ఏంటి ఇలా కాదరా? అదేదో నేను పాడతాను చూడండి. ఆట కావాలా, పాట కావాలా నాకు అదమ్మో అందం? ఏంటి అర్ధరాత్రి అంత్యాక్షరి ఆడుతున్నారా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, పొద్దున్న షూటింగ్కి వెళ్ళాలి కదా. షూటింగ్ బాగా జరుగుతుంది మేడం, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఎవ్వరు లేరు, ఒక్కతే ఉంది, ఇది మంచి సమయం. పొద్దుందా నీకు? నేను షూటింగ్ టెన్షన్ లో ఉంటే నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. రాఘవ ఇలా రా, మేడం పిలుస్తుంది, ఒక నిమిషం ఉండి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఏంటిది కుక్క అనిపించినట్టు పిలుస్తుంది? ఏంటి షూటింగ్ ఇంకా రెడీ కాలేదా? షూటింగ్ షూటింగ్ షూటింగ్, 24 గంటలు షూటింగ్ ఎరా నీకు? ప్రపంచంలో అందరూ లవ్ చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు, నేను ఒక్కడే ఇలా షూటింగ్ షూటింగ్ అని చస్తున్నాను. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కాదు మా అమ్మ, మా అమ్మ ఎవరిని చూసినా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఒకటే తల తింటుంది. చేసుకోవచ్చుగా, అందుకు నేను సరే అన్నాను. అందుకు ఆవిడ నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా అని అడిగాను. నీ ఫోటో నా సెల్ ఒకటి ఉంది, దాని వాట్సాప్లో మా అమ్మ ఫోన్కి పంపించేసా. కాదు కాదు, ఇలా సూపర్గా ఉన్న ఒక అమ్మాయిని చూడమ్మని మా అమ్మకి చెప్పారు. అయ్యో నా పిచ్చి సుపుత్రా, పక్కన సూపర్గా ఉన్న ఒక అమ్మాయిని పెట్టుకుని ఊరంతా ఎందుకు తిరుగుతున్నావు రా, లబ్బకమని పట్టుకో అని చెప్పింది. తప్ప ఒప్పా తప్ప సగం ఒప్పు మరో సగం తప్పు కాదు రాఘవ. మా లైట్ మెన్ మీద చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు, షూటింగ్ మొత్తం బాన్, కెమెరా ఆన్ చేయండి, జనరేటర్ ఆన్ చేయండి, డీజిల్ షూటింగ్ లని ఆన్ చేస్తాం. అసలు ఏం బందు చేసుకున్నా నువ్వు నన్నేమీ పీకలేవరా, వెళ్ళరా. మమ్మల్ని కెమెరామెన్ సార్ నేను చెప్తాను ఉన్నాడు సార్, డైరెక్టర్ మేడం నాకు వస్తువు ఇచ్చారు సార్ దేవుడు హుండీలో వేయమని, వచ్చేదారిలో దేవుడు హుండీ కనిపించలేదు, అందుకని పాకెట్ లో భద్రంగా దాచుకున్నా. వీడు 2 సార్లు దొంగిలించాలని నా పాకెట్ లో చేయి పెట్టాడు సార్, కరెక్ట్ అంటారా? సార్ నేనేమి అలా చేయలేదు సార్. సార్ అబద్ధం చెప్తాను. పాకెట్ లో చేయి పెట్టాడా? ప్రామిస్ సార్. తునియమ్మ, అప్పులు అవసరమైతే అడిగి తీసుకోవాలరా, ఇలా దొరికిపోకూడదు, ఎస్కేప్ కావడం కూడా తెలియదు. నేను క్షమాపణ చెప్తున్నాను, ఇక గొడవ పడింది చాలు, షూటింగ్ బ్యాకప్ చేస్తున్నాను, పదండి. ఆ డాక్టర్ మాత్రం మామూలుగా వదలకూడదు, ఎదురు చేయాలి మామ. వదిలేరా, నువ్వు వాళ్ళ మాట్లాడతావేంటి? ఒక విషయం చెప్తా జాగ్రత్తగా విను. ఏంటో చెప్పు. ప్రాబ్లం వచ్చే వరకే ఇతరుల హవా, వస్తే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ ఆనాళ్ళదే హవా.
అయ్యో దయ్యాలు పొద్దున పొడు కూడా వస్తాయా కల్పన కల్పన వస్తుంది అందరూ పారిపోయిండ్రో కల్పన వస్తుంది అందరూ పారిపోయిండ్రో ఎక్కడికెళ్ళావు బయట ఒక సన్సెట్ షాట్ దొరికింది దానికోసమని వెళ్ళారా ఏంటి వీళ్ళంతా భయంతో గట్టిగా అరిచినట్టుగా వినపడింది ఏంటి నందిని నీతో ఇలాంటి పిరికి వాళ్ళని నచ్చుకున్నావు ఐ డోంట్ లైక్ ఇట్ నీలాంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ గర్ల్ కి వీళ్ళంతా వేస్ట్ నాకైతే వీళ్ళతో వర్క్ చేయడం అసలు ఇష్టం లేదనుకో ఆయన చూడు అడ్డమైన గడ్డంతా తిని పొట్ట అయితే పెంచాడు కానీ ఒక్క గ్రామ్ ధైర్యం కూడా లేదు కొత్తం నేను అంత భయపడుతున్నావు ఇక్కడున్న గబ్బిలాలు నోట్లోకి వెళ్తాయి నోరు మూసుకో వేసేయాలి దేవుడి హుండి దొరక్కపోతే ఇది మన పాకెట్లోనే ఉండాలి ఎవరు లేరే డోర్ ఓపెన్ చేసింది ఎవరు Anybody is there? ఎవరు కనిపించట్లేదే సిగ్గు లేకుండా సింగిల్ రూమ్ కావాలి అని అడిగావు కదరా ఎస్కేప్ అవ్వడం మంచిది డైరెక్టర్ మేడం డైరెక్టర్ అమ్మా కెమెరామెన్ సార్ అయ్యో ఎవరు రారేంట్రా టచ్ అప్ డార్లింగ్ అయ్యో ఎవరితో టచింగ్ టచ్ లో ఉందో ఏంటో ఎవరు లేరా నేనే ధైర్యం చేసి ఎవరున్నా గుద్దుకొని వెళ్ళిపోతాను నేను దెయ్యాన్ని కాదు సార్ వాచ్మెన్ ని వాచ్మెన్ వా అయ్యో వాచ్మెన్ సార్ నన్ను కాపాడు పైన దెయ్యం ఉంది ఏంటి సార్ మీరు 10 సంవత్సరాలుగా నేను ఇక్కడే పనిచేస్తున్నాను ఇక్కడ దెయ్యాలు లేవు భూతాలు లేవు పిశాచాలు లేవు దేవుడా నేను ఇప్పుడే చూశానయ్యా మెట్లపై కూడా ఎక్కడ ఉందో చూపించండి సార్ చూపించరా నేను ఈ మెట్ల మీదకి వచ్చాను చూడు ఇక్కడ వాచ్మెన్ వాచ్మెన్ అన్నా వాచ్మెన్ అంటే నేను మాట్లాడింది వాచ్మెన్ తో కాదు దెయ్యంతో ఇప్పుడే చేయాలి నేను దెయ్యో 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 దెయ్యో
ఆగండి మా సార్ అక్కడ సెటిల్ అయ్యారు నేను ఇక్కడ సెటిల్ అవుతాను చూడరా భయం పేరుతో ఎలా ఎక్కేసి తొక్కేస్తున్నాడో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ కెమెరామెన్ భుజాలపై ఎక్కించుకొని ఏం చేస్తున్నారు కెమెరామెన్ అయ్యయ్యో ఇప్పుడు అందరూ డాక్టర్ పనికిమాలిన వాడు ధైర్యం లేదనుకుంటారు కదా అయ్యో మేడం ఏం లేదు కెమెరామెన్ సారు టాప్ యాంగిల్ తీయాలి క్రేన్ లేదా అని అడిగారు క్రేన్ ఎందుకు నేను ఉన్నాను కదా అరిప్పు సొమ్మిది ఎక్కించుకున్నా చాలా బాగా మేనేజ్ చేసావు థాంక్ యూ ఈ టైంలో ఎవరైనా ఇలా చేస్తారా అందరూ లోపలికి వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ ఏదో జరుగుతుంది డాక్టర్ ఏదో దాస్తున్నారు ఎందుకయ్యా బెడ్షీట్ లో దూరుతావు నీకు కావాలంటే నేనే చూపించేవాడికి అర్థమయ్యేలా చెప్పండి సార్ సార్ నన్ను మీ ఫ్యామిలీలో చేర్చుకోండి సార్ ప్లీజ్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ డు యు నో హూ ఆమ్ ఐ సార్ మలిక్ డాక్టర్ మలిక్ యు నో నేను ఎవరో తెలుసా మీ గారి పెద్ద పెద్ద డైలాగులని చెప్పారు కదా సార్ ఏదో ఫ్లోలో అని సార్ ఓకే 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 నేనేంటి నా లెవెల్ ఏంటి ఇలాంటి వాళ్ళతో నేను ఉండమా అని ఏదేదో అన్నారే అవన్నీ మర్చిపోండి సార్ దయచేసి క్షమించండి సార్ ఊరికే అన్నారా యాక్చువల్లీ నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాడిని సార్ ముగ్గురు నలుగురితో కలిసి పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది సార్ రేయ్ వీడు కూడా అదే కేసు అంటే నువ్వు నాలాగే అవును సార్ కానీ ఇక్కడ స్థలం లేదే ఎక్కడ అడ్జస్ట్ అవుతావు అయ్యో నాకు పెద్ద స్థలం ఏమక్కర్లేదు సార్ ఈ బెడ్షీట్ ఇవ్వండి సార్ కావాలంటే నేను ఆ బాత్రూమ్ లో పడుకుంటాను సార్ బాత్రూమ్ లోనా అవును సార్ ఇప్పుడు ఒప్పుకుంటాడు చూడు బాత్రూమ్ బాస్ మన నా సంగతి ఏంటి బాస్ నేను తర్వాత సిట్ చేస్తాను రా వెళ్ళ ఏమంటున్నాడు సార్ ఏం లేదు వాడు కూడా అప్పుడప్పుడు బాత్రూమ్ లోనే నిద్రపోతుంటాడు అందుకని సార్ నా గతి మీరెందుకండి అక్కడ మీరు నాతోనే పడుకోండి సార్ అవును సో కైండ్ ఆఫ్ యు సార్ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఐ లవ్ యు సార్ మీ టూ చూడరా మరొ కొత్త అడ్మిషన్ లైట్ వచ్చింది అతనే కదా అడిగితే వాచ్మెన్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి సార్ ఏం లేదు నిన్న రాత్రి నువ్వు ఇంట్లోకి వచ్చావు కదా అయ్యయ్యో నేను ఇంట్లోకి రానే రాను సార్ రానే రావా మరి నేను నిన్ను అదేనా నీ జ్ఞాపకం ఉందా సార్ నేను ఆ టైప్ మనిషిని కాదు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అంతేకాదు మీరు నన్ను పట్టుకున్నారు సార్ నేను నా పెళ్ళాన్ని ముట్టుకునే చాలా కాలం అవుతుంది సార్ నేను మిమ్మల్ని పట్టుకోవడం ఏంటి సార్ వెళ్ళండి సార్ వేళకోళం అంటే అది ఖచ్చితంగా దెయ్యమే అయి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇదేంటి మేడం సడన్ గా దెయ్యంలా వచ్చారు ఇప్పటికే నా పల్స్ రేట్ పడిపోయింది సారీ సార్ నిన్న మార్నింగ్ మీకు నేను పౌచ్ ఇచ్చాను కదా ఉంది మేడం ధైర్యవంతులు మాత్రమే వచ్చే స్థలం అన్నావు కదా ఇదేమన్నా ఫారెస్టా ఇక్కడ పులి సింహాలు ఏమైనా ఉంటాయా ముందు బోర్డు చూడు ఏ అది చూస్తే భయంతో చెమటలు పడతాయా ఈ విషయం ముందే తెలుసుంటే అసలు వచ్చిండే వాడే కదే వస్తున్నా ఏంటిది దెయ్యాలతో డాన్స్ కూడా చేస్తున్నావు మా అమ్మ కూడా ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటుంది మీరే నా ఛానల్ నుండి వచ్చింది అవును స్వామీజీ పైన ఉన్నారు రండి రఘువరా స్వామీజీ అంటుందేంటి అక్కడ ఎంత పెద్ద దయ్యాలున్నాయో అంటూ ఎలాగైనా ఎస్కేప్ కావాలి ఇక్కడ నుంచి రాఘవ నేను స్వామీజీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తావా లేకపోతే కిందికి వెళ్ళి వెయిట్ చేసినా ఓకే లేదంటే నువ్వు వెహికల్ లో వెయిట్ చేయి నీకేమైనా బుద్ధుందా లేదా నా పాటికి నేనుంటే నన్ను తీసుకొచ్చి ఈ దయ్యాలకు ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు వెయిట్ చేయమంటావా నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా దయ్యాలతో డాన్స్ కూడా చేశావు
డాన్స్ చేయాలా? ఇదేంటి తను నాతో ఆడుకుంటుందా లేక నన్ను టెస్ట్ చేస్తోందా? ఈ అమ్మాయిలు అసలు నమ్మలేవు. అటు ఇటు కాకుండా ఇరుక్కున్నారే, ఓ చుట్టూ దయ్యాలున్నాయి. ఎలా ఇప్పుడు ఎస్కేప్ అవ్వడం? ఎస్కేప్! అయ్యయ్యో, రాఘవేంటి ఇలా అయిపోయాడు? కాళ్ళేంటి అలా పడుకున్నారు? ఏమైంది? కాళ్ళు వదిలితే బిల్డింగ్ దద్దరిల్లిపోయేలా అరుస్తున్నారు మేడం. అవునా? ఏది వదలండి చూద్దాం. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి మేడం. ఇదెక్కడ గొడవ? నందిని, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? రాఘవని క్యూర్ చేయడానికి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది మేడం. నీ దగ్గర ఉందా? ఏంటది? నేనే మేడం. ఓ, నేను మర్చిపోయాను. ఓకే ఓకే, నువ్వే మేనేజ్ చెయ్యి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. చూడండి, నేను మాట చెప్పాక అప్పుడు కాళ్ళు వదలండి. ఓకే మేడం, త్వరగా చెప్పండి. రాఘవ, ఐ లవ్ యూ. అయ్యో దేవుడా, ఈ విషయం ముందే తెలుసుంటే నేనే చెప్పేదాన్ని కదా మేడం. ఏం చెప్పేదాన్ని? ఐ లవ్ యూ అని మేడం. యు గెట్ లాస్ట్. రాఘవ, ఐ లవ్ యూ. నందు, నందిని, నందు డార్లింగ్. ఎక్కడ ఉన్నావా? ఇది మాత్రం వినబడుతుంది. దీనికోసమే కదా నేను ఇంతగా సర్కస్ చేస్తోంది. నిన్న రాత్రి షూటింగ్ లో జరిగింది చూసి భయపడిపోయావు కదా? అయ్యో దేవుడా, ఆ బాక్స్ లోంచి దెయ్యం లేచి అటు ఇటు ఊగింది కదా, ఆ తర్వాత ఏమైంది? అది నేను చేసిన సెటప్ లో ఇటియట్. సెటప్? ఆ సెటప్ షూటింగ్ చూసి నువ్వు భయపడి కింద పడిపోయావు. నేను ఆ సెటప్ చూసి కాదు భయపడింది, నీ రెండు కళ్ళలోంచి వచ్చిన వెలుగు చూసి, లవ్ వెలుగు చూసి. అది చూసి నేను ఫ్లాట్ అయ్యా. మరెందుకు? ఏం జరిగిందన్నావు? కాదు, ఏమీ గుర్తులేదు అన్నానంత. నాకు అదే కావాలి. నీకు అది కావాలి, నాకు నువ్వు కావాలి. లవ్లీ, నేను పడుకునుండగా ఇందాక చెప్పావు కదా స్వీట్ గా, ఇంకోసారి చెప్తావా ప్లీజ్? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీ టు మీ టు మీ టు మీ టు. అయ్యయ్యో, నా వంటలు ఈ ఊళ్ళో ఎంత ఫేమస్! అల్లుడు గారు, నేను మజ్జిగ ఎంత బాగా వండుతానో తెలుసా? మజ్జిగ నేను ఎంత బాగా వండుతానో తెలుసా? మజ్జిగ ఎవరు వండరు, తిరుగుతారా? దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది మీరు ఏ రేంజ్లో చేస్తారా. రాఘవ, షీజ్ మై మామ్. ఏ, మేము ఆల్రెడీ మీట్ అయ్యాం, మజ్జిగలాగా మిక్స్ అయిపోయాం ఆల్రెడీ. ఈవిడ మమ్మీ పార్ట్ 2. మేము ఎప్పుడో ఫోన్ లో ఫ్రెండ్స్ అయిపోయావురా, నువ్వేంట్రా కొత్తగా ఇంట్రెస్ట్ చేస్తున్నావు? రే రాఘవ, నేను నీ కోసం ఏవేవో తీసుకొచ్చాను, రా రా. లుక్మైసాన్, నీకు ఇష్టమని నిమ్మకాయల దండు తీసుకొచ్చాను, పాత చెప్పు. వీళ్ళెవరికి నా వీక్నెస్ తెలియదే, అన్ని ఓపెన్ చేయాలని వచ్చావా? నిన్ను ఏం తెలియదు నీకు? నువ్వు తను బ్రెడ్ జమ్లా కలుసుంటారు, మరిప్పుడు నా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతావేంట్రా? అల్లుడు గారు, చెప్పండి. మీకు నందినిగా కావాల్సింది. అవునండి, ఎక్కడుంది? వెతుక్కుంటూ గార్డెన్ వైపు వెళ్ళింది. అసలు ఇది దయ్యాలు తిరిగే టైం, ప్రేమిస్తే దయ్యాలైనా ఎదిరించాలి, తప్పదు. నందిని, నైట్ జాగింగ్ చేయడం నాకు అలవాటు. అది సరే, ఏంటి ముందు వెనక అంతటా నువ్వే కనపడుతున్నావు? మ్యాజిక్ ఏదైనా చేస్తున్నావా ఏంటి? నువ్వు అలా చూడకు, నాకు ఏదోలా ఉంది. ఏంటి తల మీద కొడుతున్నావు? పర్ఫ్యూమ్ నచ్చిందా? బ్రూట్. ఏ
నీకేంటి అలా వాసన చూస్తున్నావు? ఏంటి విషయం? జోక్స్ ఆపుతావా కాస్త? నందు నన్ను చూసి నువ్వు శివలా ఉన్నావంటుందమ్మా. చిచీ, తనకు అసలు బుద్ధ లేదురా. నిన్ను చూసి కృష్ణుళ్ళ ఉన్నావు అనాలి గాని అతనెవర్రా? శివుడు జడలు మారిలా ఉంటాడు. అమ్మా, నువ్వేమో లార్డ్ శివ గురించి చెప్తున్నావు, తను చెప్తుంది ఎవరో ఫ్రాడ్ శివ గురించి. అమ్మా, ఇలా నన్ను పట్టుకొని నువ్వు శివలా ఉన్నావు, నీ దగ్గర శివ దగ్గర వచ్చే వాసన వస్తోంది అంటుందమ్మా. అంటే అర్థం ఏంటి? తను శివ అనేవాడిని లవ్ చేస్తుందనే కదా. నువ్వేమ కృష్ణ కృష్ణ అంటావు. అలా మాట్లాడుకు, నేను కనుక్కుంటానుగా. అమ్మా నందు, నందు తల్లి ఇలా రామా, నువ్వు వీణ్ణి శివ అని పిలిచావా? రాఘవకి శివ అని మరో పేరుందా? లేదు కదా. మరి నేనెందుకు అలా పిలుస్తాను అంటే? కరెక్ట్ అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, పంచేసుకో. రాఘవ, నేను రీడింగ్ రూమ్ లో ఉంటాను, ఆంటీతో మాట్లాడాక అక్కడికి వచ్చి ఉంటానండి. అలాగే. తను క్లియర్ గానే చెప్పి వెళ్ళిందిరా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. అమ్మాయి లొట్టులో ఉందిరా, నీకో లుక్ ఇచ్చి లోపలికి రా అని పిలిచిందంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం? తను నిన్ను రతి మన్మధుళ్ళ రొమాన్స్ చేసుకుందామని లోపలికి రమ్మందా? అందుకని నువ్వు నాగిరిలా డాన్స్ చేస్తున్నావా? అందుకనే నాన్న అంత తొందరగా పైకి వెళ్ళాడు. పోరా లోపలికి, అమ్మాయి పిలిచినా పోవేంట్రా. అమ్మాది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. నందిని, నందిని, నిలబడి ఏదో ఏదో అనుకుంటుంది. ఏ నందిని, నందిని, నందిని అంటే ఎలా పలుకుతుంది? ఇంతకు ముందు నా పేరు మార్చి శివ అని పిలిచిందా, ఇప్పుడు తన పేరే మార్చి కల్పననెందుకు నందిని అంటున్నావు అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోందమ్మా. అయ్యో రాఘవ, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చానరా, నన్ను టార్చర్ పెట్టకో. టార్చర్ నేను పెట్టడం లేదమ్మా, తనే నన్ను పెడుతోందమ్మా. ఓ పంజయ్, నువ్వు నాతో రా, దాక్కుని విను, తను ఏమంటుందో నీకు అర్థమవుతుంది. రా, సరే పోదాం. రాఘవ, ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి చెప్పు. ఇప్పుడేగా కల్పనని నందిని నందిని అంతా వెంట్రా, బుద్ధుందా లేదా అని యాక్ట్ అని ఉమ్మేవుగా. నేనెందుకు అలా మాట్లాడతాను, నీకేమైనా లూజా? అయ్యో నువ్వు నువ్వే కంగారు పడకమ్మా, వీడికి నిజంగానే లూజు. నేను లూజా? లేకపోతే ఏంట్రా, ఆ పిల్లని చూడరా ఎంత ముద్దుగా మాట్లాడుతోందో. తను ముద్దుగా మాట్లాడుతోందు. నీకు అన్ని కనిపిస్తున్నాయి, ఎందుకు ఇలా మాట మారుస్తావు? ముందు నువ్వు కళ్ళు మూసుకో. నా కళ్ళకి ఏమైందని? తను నా కంటికి దయ్యంలా కనపడుతుంది. ఏంటిది, ఏమన్నా మ్యాజిక్? ఏంటి అర్థం కాదు. అయ్యో అల్లుడు గారు, ఆకులు తినేస్తున్నారండి. మై సన్, నీకు నచ్చిన వంటలన్నీ చేశాను, వెళ్ళి ఫోన్ చేసేయి, మేమిద్దరం అలా మార్కెట్కి వెళ్ళి కూరలు కొందొచ్చు. Ha ha ha.
అదలా నవ్వుతున్నావేంటి? అయ్యిందా కల్పనా? అంతా అయ్యిందా? ఇక్కడ ఎవరి పని కాలేదు, మా అమ్మ మీ అమ్మ మార్కెట్కి వెళ్ళారు అంతే. ఎటు మగాడ్లో మాట్లాడుతున్నావు, సిగరెట్ కూడా తాగుతున్నావు, ఇదంతా తమాషానే కదా? నేను సిగరెట్ తాగలేదు. మరెవరమ్మ ఇంతవరకు సిగరెట్ తాగింది? నా శివ తాగాడు. ఇలా తాగాడు నా శివ. నువ్వు చూడ్డానికి నా శివలాగే ఉన్నావే. శివ శివ శివ, ఎవరే ఆ శివ? నువ్వు నా కల్పననే కొడతావా? శివ చాలా చెడ్డ శివ. ఎవడే ఆ సిక్కా శివ? వాడు మంచోడో చెడ్డోడో నన్నెందుకు కొడుతున్నావు? ఎవడే ఆ శివ? ఇంతకే కల్పన వరే. ఆడదానివి నీకే అంతుంటే నేను మగాన్ని నాకెంత ఉండాలి? లోపల ఇంతవరకు జరిగిన విషయం వీళ్ళకి చెప్పకూడదు. బాగా తిన్నాను. ఏమైందిరా, ఆముదం తాగినట్టు మొహం అలా పెట్టావు? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? చెప్పరా. అది నందుని నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. అదేంటి అల్లుడు గారు, కన్న తల్లి నేను ఇక్కడ ఉండగా ఈవిడతో పర్సనల్ గా మాట్లాడటం? నెక్స్ట్ నీతోనే మాట్లాడుతుందట, తొందర. నందు డార్లింగ్, నందు తల్లి. ఇదేంటి ఎలా ఊగుతోంది? ఎవరు లేరు కదా. Hey, hey, stop, stop. Good. Nandu. Yavru leeru kada hallo. Who's this black sheep? Yavru leeru kada urke gali. Hey! Hey! Yavru kottedi. ఇంట్లో ఏదో జరుగుతోంది. ఈ ఆకూర్ని ఉదయాన్నే తింటే ఒంటికి మంచిదంట, అందుకే అందరు కట్టలు కట్టలు తింటున్నారు. రాక్షసుడా, రారైట్. నేను స్నాక్స్ తిన్నాను, అమ్మ ఫుల్ మీల్స్ తిన్నట్టుంది పాపం. ఆంటీ మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి తనతో మాట్లాడి ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తానా. అమ్మా రాఘవ, తను నా చుట్టూ పట్టుకుని నన్ను ఇలా ఇలా చితకు బాధేసిందిరా. నిన్ను పట్టుకొని కొట్టింది, నన్ను పడుకోబెట్టి కొట్టింది, ఎవరితో చెప్పు? అయ్యో రాఘవ, నీకు చాలా థ్యాంక్స్ రా. నేను చచ్చేలోపు గంజైనా పోస్తావనుకున్నా, ఈ రోజుతో ఆశ కూడా చచ్చిపోయింది. నాకు ముందే చెప్తే నేను వెళ్లేదాన్ని కాదు కదరా. నేను చెప్పేది ఎప్పుడమ్మా నువ్వు నమ్మావు? ఈ సన్మానం మనిద్దరికి మాత్రమే కదమ్మా, అదిగో అక్కడ కూర్చుందే నా వుడ్ బి ఆంటీ, తనకు కూడా కావాలి. వస్తున్నా వస్తున్నా. ఏంటి అమ్మా కొడుకులు ఇద్దరు ఏదో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు మీ గురించే? మీ అమ్మాయి మీకోసం లోపల కాచుకుని తను ఏదో పర్సనల్ గా నందు నందు నందు. ఏంటిది, నందు ఇక్కడే ఉందన్నారు, ఎక్కడా? ఓ ఇక్కడున్నావా నందిని? నందిని ఇక్కడా లేదు. నందు ఓ
చేయాలో చెప్పండి డాక్టర్. మీరేమీ ఆలోచించకండి, మీ అమ్మాయి నేను ఉంచుకుంటాను. ఐ మీన్ నేను ట్రీట్ చేస్తాను. డాక్టర్, మీకు దయ్యాలంటే భయం కదా? ఏంటి బాబు, నువ్వు ఈ కాలంలో కూడా చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నా? దెయ్యం, భూతం, పిశాచి ఇదంతా సొల్లు. డాక్టర్, నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నా. లోపల ఉందే అమ్మాయి తనకు రియల్ గా దయ్యం పట్టింది. చూసారా లేడీస్ కి ఏం గతి పట్టిందో? పైగా మీరు జెంట్స్, ఓల్డ్ జెంట్స్, మిమ్మల్ని బట్టలు తిన్నట్టు ఉతికి పిండి ఆరేస్తుంది ఏమనుకుంటున్నారు? దయచేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఎస్కేప్. నేను ఇలాంటివి నమ్మను. నేను తన్ని డీల్ చేస్తాను. మన దెబ్బకు దెయ్యం, తన అమ్మ కూడా గజ 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 వణికి పారిపోవాల్సిందే. తప్పకోవయ్యా. వండి, పోయే కాలం వచ్చిన వాడిని ఎవరు ఆపలేరు అంటారు, నీకే తెలుసు. ఏ దెయ్యం అయినా మన ముందు బలాదర్. హలో బేబీ, ఐఎమ్ డాక్టర్ ఫేమస్ సైక్రియాటిస్ట్ హర్షవర్ధన్. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇంకెవరిదో వాయిస్ వినబడుతోంది. హలో, ఈ రూమ్ లో ఉన్న మగాడిని నేను ఒక్కడే. మరో మగాడి వాయిస్ ఎక్కడి నుంచి వస్తోంది? హలో, ఈ తెలియబడిదే. ఎక్కడి నుంచి ఏదో సౌండ్ వచ్చింది? అరే, ఈ అమ్మాయి ఏమైంది? ఇక్కడే ఉండాలి కదా. హలో, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. లోపలికి ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే. నా దగ్గరే రైడింగ్ డాక్టర్, నేను చెప్పింది తనకు చెప్పండి. తను మీతో ఏం చెప్పింది? ఏం లేదు, ఆ అమ్మాయి మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తుందట. కానీ వీళ్ళిద్దరూ తనని డిస్టర్బ్ చేస్తున్నారట. డిస్టర్బా? అందుకని వీళ్ళిద్దరిని సెకండ్ షో సినిమాకి పంపి నువ్వు తను మీరిద్దరు డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ చేయడానికి మిమ్మల్ని ఒక్కరినే రమ్మంది. నన్ను ఒక్కడేనా? ఏం డాక్టర్ ఈ అన్యాయం, నన్ను ఒక్కడిని ఇలా ఇరికిస్తారా? నువ్వు మాత్రం నన్ను ఇరికించలేదా? ఓహో, నువ్వు నన్ను ఇరికించలేదా అని మైండ్ వాయిస్ లో అనుకుంటున్నారా? ఇంకా ఇరికిస్తాను. అయ్యయ్యో, ఇప్పటికే చేయలేదయ్యా. వీడత్వం శివగడ్లాగా ఉన్నాడు కదా? అవునన్నా, అలాగే ఉన్నాడు. ఏంటి శివలా ఉండేది? ఇంతకీ ఎవరా శివ? నీకొక పిలక తగిలిస్తే సేమ్ శివలాగే ఉంటావు. అవునన్నా, అలానే ఉన్నాడు. తను అదే అంటుంది, వీళ్ళు ఇదే అంటున్నారు. రే, ఏ ఊరు అనేది? బెంగళూరు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మజాక్ చేద్దామని వచ్చాను. హాస్పిటల్కి ఎవరైనా ఎందుకు వస్తారు బాస్? ఒక విషయం చెప్పు, నీతో పుట్టిన వాళ్ళు ఎంతమందిరా? 300 మంది. 300 మందా? హాస్పిటల్లో నేను పుట్టినప్పుడు నాతో పాటు 300 మంది పుట్టారట. ఓహో, నేను నిన్ను అడిగింది అది కాదురా, మీ అమ్మకి నువ్వు ఎన్నో కొడుకువి అని. ఒక్కడినే కొడుకుని, వన్ అండ్ ఓన్లీ సన్. సరే పోరా. అన్నా, ఎవరన్నా శివ? దయచేసి తను ఎవరో చెప్పండి, కన్ఫ్యూజన్ లో ఉన్నా. అన్నా, నా లవ్ కూడా శివ శివ అంటుంది. మీరన్నా చెప్పండి అన్న, ఎవరన్నా? అల్లడి గారు, నేను మీ అమ్మగారు కలిసి జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్ళి లేటుగా వస్తాం. మీరు నందుతో కలిసి జాలీగా ఉండండి. డైనోసారస్ అంటే నాకు ఇష్టం, నేను వస్తానమ్మా. రే వెధవా, నువ్వెక్కడికి వస్తావురా? నువ్వేమీ అక్కర్లేదు, నందు వాణ్ణి తీసుకెళ్ళమ్మా. బాయ్. నందు, వాళ్ళెవరు లేరు కదా అని చెప్పి ఆ శివసిక అని చెప్పి నాతో ఆడుకోవాలని చూడొద్దే. కళ్ళు మూసుకొని పదంకి లెక్కెట్టు, నీకు సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజా? ఓకే ఓకే. 1 2 3 రెండు కళ్ళు మూసుకో. ఫైవ్ సిక్స్
పది సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయి. ఏంటిది సర్ప్రైజ్ ఇస్తానని షాక్ ఇచ్చావు? ఎందుకు డ్రెస్ మార్చేశావు? ఈ మచ్చ చూస్తుంటే మూడొచ్చేస్తోంది. 36 26 36. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.